నర్సింగ్, నువ్వు లోపలికి రాగానే నాని నిన్ను ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంటి? కారు ఎవరు నడిపారు అని. నువ్వేం చెప్తావు? మీరే నడిపారని చెప్తానమ్మా. నువ్వుండవు. నేనే నడిపానని చెప్తానమ్మా. గుడ్, పోని. అదే మాట నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? మా ఇంట్లో నన్ను అడగడానికి నువ్వెవరు? అయ్యో, అసలు నీ ఇంట్లోకి ఎవరు రమించారు? వర్ష, ఏవండికి తెలుసా? తెలుసక్క, ఆ రోజు కాలేజీకి వెళ్తుంటే కారుతో నా మీద బురద తుల్లించిందని చెప్పానే, అది ఎవరో కాదు, ఇదే. ఆ కాలేజీలో సీటు రాకపోవడానికి కారణం కూడా ఇదే. ఏయ్, అది ఇదన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వెంత, నీ బతుకెంత? మా బ్రతుకుల గురించి మాట్లాడావా? ఆగు వర్ష, ఎక్కడెల్లా మాట్లాడాలో తెలీదా నీకు? సారీ అమ్మా, ఏమనుకోకు. అక్క, నువ్వు ఆగు. ఆ కాలేజీలో రాకపోతే వేరే కాలేజీలో వచ్చింది కదా. నూరా, సారీ అమ్మా, పద. తాది, రామారా, ఇంతకు ముందే వేడి వేడి పెసరట్టు తిన్నాను, ఎంత బాగుందో. పునా, శామ్కి కూడా పెట్టు. తొక్కల పెసరట్టు గురించి నేను అడగలేదు. అసలు ఇంట్లో నా మాటకు విలువిందో లేదో ముందు అది చెప్పండి. రావడం రావడం వాళ్ళు అరుస్తున్నావేంటి? ఏమైంది? నేను నీతో మాట్లాడడం లేదు నాని. తాతి, నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఏమైందిరా? ఇప్పుడు వాళ్ళిద్దరు మన ఇంటికి వచ్చారు కదా, దేనికోసం వచ్చారు? పాపం, ఆ అమ్మాయికి 99% మార్క్స్ వచ్చాయి. మన కాలేజీలో సీట్ కావాలంటే దానకర్ణుల్లా నువ్వు ఇచ్చేశావు, అంతేగా? చదువుకునే వాళ్ళకి సీట్ ఇవ్వకపోతే చదువులేని మొద్దులకి ఇవ్వమంటావా? మీరు ఎవరికిచ్చినా నేను అడగను, దానికి మాత్రం ఇవ్వద్దు అని చెప్పాను కదా. అయినా ఎందుకు ఇచ్చావు? అది కాదు నాన్న, అసలు నువ్వు మాట్లాడకు తాతి. నేను చెప్పింది చేస్తావా చేయవా? ఏంటి ఆయన మీద అరుస్తున్నావు? ఇచ్చారు, తప్పేంటి? నీకు నేనంటే ముందు నుంచి పడదు. అసలు అది ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? మన కారద్దం పగలగొట్టింది. నడి రోడ్డు మీద నీ మనవరాల్ని అవమానించింది. నన్ను బాధ పెట్టింది. అలాంటి దానికి నువ్వు కాలేజీలో సీట్ ఇస్తావా? కాదమ్మా, అది ఏంటండి? అది ఇది, నేను మాట్లాడతాను, ఆగండి. ఏమే, నువ్వేం చేయకుండానే అమ్మాయి కారద్దం పగలకొట్టిందా? అవును, నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, దానికి కోపం వచ్చినట్టుంది, కారద్దం పగలకొట్టింది. నీకేం తెలుసు దాని పొగరు? అదేంటి మరి, ఆ రోజు నేను అడిగితే కార్ నువ్వు నడపలేదు, నర్సింగ్ నడిపాడు అన్నావు. అవును, నర్సింగే నడిపాడు. ఆయన ఎప్పుడో జరిగింది నాకెలా గుర్తుంటుంది? అవునా నర్సింగ్? అమ్మా, నువ్వు చెప్పు, కార్ ఆ రోజు ఎవరు నడిపారు? అమ్మగారు, అది చెప్పు నర్సింగ్, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. నా సంగతి కూడా నీకు తెలుసు కదా, చెప్పు. ఏంటే, నర్సింగ్ ని భయపెడుతున్నావు? నర్సింగ్, నువ్వెవరికి భయపడక్కర్లేదు.
నువ్వు నిజం చెప్తావన్న నమ్మకంతో అడుగుతున్నాను. చెప్పు. చెప్పు, పర్వాలేదు. ఆ రోజు చిన్నమ్మ స్పీడ్గా వెళ్తూ ఆ అమ్మాయి మీద బురద నీళ్లు తుళ్లించారు. ఆ అమ్మాయికి కోపం వచ్చి గట్టిగా అరిచింది. దాంతో చిన్నమ్మగారికి కోపం వచ్చి ఇంకా గట్టిగా అరిచారమ్మా. ఆ అమ్మాయి సారీ చెప్పమంటే చిన్నమ్మాయి గారు చెప్పలేదు. అందుకే కోపంతో కారద్దం పగలగొట్టారమ్మా. ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? పోనీళ్ళ పూర్ణ చిన్నపిల్ల కదా, తెలియక చేసింటుంది. కారు స్పీడ్గా నడిపితే చిన్నపిల్ల తెలియతనం అనుకుంటారు. కానీ కావాలని పక్క వాళ్ల మీద బురద పడేలా నడిపితే దాన్ని పొగరుబోతుతనం అంటారు. ఆ అమ్మాయి మంచిది కాబట్టి కారు అద్దంతో సరిపెట్టింది. అదే నేనైతేనా ఉన్న పళ్ళు రాలగొట్టేదాన్ని. నువ్వు చేసిన పనికి ఆ అమ్మాయికి వేరే కాలేజీలో సీట్ రాలేదు. నీ మాట విని ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశారు. కన్నీళ్లతో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది వాళ్ళ మంచితనమేంటో. అందుకే నేనే సీట్ ఇమ్మన్నాను. నీకు మనవరాల కంటే బయట వాళ్లే ఎక్కువైపోయారు కదా. పూర్ణ, పాప నీ మాటలకు హర్ట్ అయినట్టుంది. వచ్చి నష్టమేమీ లేదు, తప్పు చేసినప్పుడు తలదించుకోవాల్సిందే. నర్సింగ్, పూర్ణ అడిగిందే అనుకో, నేను నిజం ఎవరు చెప్పన్నారు? అమ్మగారు నిజం చెప్పమనేసరికి అబద్ధం చెప్పలేకపోయానయ్యా. అవునా అయ్యా? తర్వాత సమంత చేతిలో నీకుంటుందిలే అయ్యా. అయ్యా, మీరే అలా అంటే నేనేం చేయగలను? నేనేం చేయలేను, అనుభవించు. అమ్మా శామ్, ఇప్పుడు ఎలాగరా దేవుడా. అక్క, ముందు పూజ చేయించుకుని వచ్చి కొబ్బరికాయలు కొడదామా? లేదు, కొబ్బరికాయలు కొట్టాకే లోపలికి వెళ్ళి పూజ చేయించుకుందాం. అసలు ఇన్ని కొబ్బరికాయలు ఎందుకక్క, ఏం మొక్కుకున్నావు? ఇంకేం మొక్కుకుంటారు? ఉన్న హోటల్ పెద్దదైపోవాలని, జనాలు ఎక్కడా తినకుండా మన హోటల్కే వచ్చి తినాలని, అంతే కదక్క? లేదురా, వర్ష కోసం మొక్కుకున్నాను. ఆ కాలేజ్లో సీట్ రానందుకు తనెంత బాధపడిందో చూశాను. అందుకే నా చెల్లెలకి ఈ కాలేజ్లో సీట్ వస్తే కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. దేవుడి దయవల్ల నీకు సీట్ వచ్చింది. ఎప్పుడు మా గురించే తప్ప నీ గురించి నువ్వెప్పుడు కోరుకోవాక. మీ సంతోషమే నా సంతోషం. మిమ్మల్ని ఆనందంగా ఉంచమని దేవుణ్ణి కోరుకున్నానంటే నా గురించి కోరుకున్నట్టే కదా. అక్క, ఈ కొబ్బరికాయలన్నీ కొట్టి ఒక్క చెప్ప విడిచిపెట్టకుండా అన్నీ పట్టుకెళ్ళిపోదాం. 3 రోజులు చట్నీ చేసుకోవచ్చు. నోరు మొయ్యరా. ఎప్పుడు నువ్వు నీ చట్నీల గోలేనా? దేవుడికి కొట్టినవి తీసుకెళ్ళక్కర్లేదు, ఇక్కడే ప్రసాదంగా అందరికీ పంచుదాం. కరెక్ట్గా చెప్పావు. చూస్తారేంటి, కొట్టండి. ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దామక్క. తీసుకో అక్క. కూర్చోండి, కూర్చోండి తాతయ్య.
రక్తం వస్తుంది. క్షమించండి తాతగారు. వర్ష, పసుపు తీసుకోండి రా. వర్ష, ఏమైంది తాతయ్య అలా చూస్తున్నారు? లేదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో తెలియని సంతోషం కలుగుతుంది. మనం ఇంతకుముందు ఎక్కడన్నా కలిసామా? లేదు తాతగారు, మేము గుడికి మొదటిసారి వచ్చాం. మీరే మా ఊరికి ఎప్పుడో వచ్చుంటారు. అక్క పెసరట్లు బాగా వేస్తుంది, తినుంటారు, అందుకే మీకు అలా అనిపించింది. లేదయ్యా, నేనెప్పుడు గుడి దాటి బయటికే వెళ్ళలేదు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. నీ పేరేంటమ్మా? నా పేరు రాణి తాతగారు. ఇది నా చెల్లెలు వర్ష. ఈ పాపకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? నీ మనవరాలకి ఏం పేరు పెట్టాలనుకున్నావో పెట్టు. వర్షిత. వర్ష, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. కొబ్బరికాయలు కొడుతున్నారు, ఏమన్నా విశేషమా అమ్మా? మా చెల్లెలికి కాలేజీలో సీట్ వచ్చింది తాతగారు. తనకి సీట్ వస్తే 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అలాగా, సరే తల్లి, ఈ కొబ్బరికాయలు కొట్టాక గుళ్ళోకి రండి, పెద్ద పూజారి గారికి చెప్పి అభిషేకం చేయిస్తాను. అలాగే తాతగారు. మీకు తగిలిన దెబ్బకి ఏమనుకోకండి, క్షమించండి. అయ్యో, అదేం లేదమ్మా. స్వామి ఇలా రక్తం చిందించాడంటే మన మధ్య ఏ బంధాన్ని పెట్టబోతున్నాడు? సరే తల్లి, నేను బయలుదేరుతాను, ఉంటాను. చల్లగా ఉండమ్మా. ఉంటాను. అలాగే. ఎందుకు వర్షమ్మా, ఆయన కాళ్ళకి దండం పెట్టావు? ఏమో తెలీదు, ఆయన్ని చూడగానే నాకు దండం పెట్టాలనిపించింది, పెట్టేశాను. మంచి పని చేశావు. పదండి, కొబ్బరికాయలు కొడదాం, రండి. ఇదిగో నర్సింగ్, జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళు. కార్ ర్యాష్గా డ్రైవ్ చేయడం మంచిది కాదు. అలాగేనమ్మా. ఏంటా చూపు, మన్నేం చేసిందేంటనా? నేను అలా అనలేదమ్మా. నువ్వు అలా అనలేదు కానీ నీ మొహం చూస్తే నాకు అర్థమైంది. నీ వయసుకి నువ్వు స్లోగా వెళ్ళాలి, నా వయసుకి నేను ఇలాగే నడపాలి. నువ్వెళ్ళు. నాన్నమ్మ అడిగితే ఇలాగే చెప్పాలా? తాతీతో కొత్త డ్రైవర్ని అపాయింట్మెంట్ చేయమని చెప్పనా? వద్దులేమ్మా, వస్తానమ్మా. హే, హాయ్.
ఏంటే చదువుకోవడానికేనా ఇంత సిన్సియర్గా వచ్చావు? ఇంట్లో కాలేజ్ అని చెప్పి వస్తాం కానీ కాలేజ్లో హాయిగా ఎంజాయ్ చేస్తాం అంతే. మరి అలా చేస్తే ఇంట్లో తిట్టరా? ఇప్పుడు కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకొని క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి కుటుంబాలను పోషించాలా? పేరు చివరన్న డిగ్రీ ఉంటే చాలు, కానీ డిగ్రీతో నాకేమైనా వస్తుందని చదవట్లేదు. ఏంటి, కనీసం నన్ను విష్ కూడా చేయట్లేదు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? విష్ చేయాలంటే పెద్దవాళ్ళు అయి ఉండాలి లేదా ఫ్రెండ్స్ అయి ఉండాలి. నీకంత సీన్ లేదు. ఏ, ఇది మా కాలేజ్, మా దయుంటేనే నువ్వు ఇక్కడ చదువుతావు. ఈ కాలేజ్ మీ తాతగారిదే కావచ్చు. ఆయన నా చదువును చూసి సీట్ ఇచ్చారు. నేను ఆయన దయతో చదువుతున్నాను, నీ దయతో కాదు. ఏంటే మాటకు మాట సమాధానం చెప్తున్నావు? అడుక్కునే దానిలా మా ఇంటికి వచ్చి మా తాత కాళ్ళు పట్టుకుంటే దయ తలచి నీకు సీట్ ఇచ్చారు. తప్పు చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. నేనేం కాళ్ళు పట్టుకోలేదు. నాకెందుకు సీట్ ఇవ్వలేదని అడగడానికి వచ్చాను. ఆ రోజు ఎందుకు రిజెక్ట్ చేశారో నిన్ను చూశాకే అర్థమైంది. అయినా నేను ఆ మాట చెప్పలేదు. నా చదువే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. బాగా చదువుతానని పొగరా నీకు? బాగా చదువుకొని పైకి రావాలన్నది నా ఆశయం. నీకు చదువు టైం పాస్ కావచ్చు, కానీ నాకు చదువే దైవం, నా జీవిత లక్ష్యం. నీ లక్ష్యాన్ని నేను నెరవేర్నివ్వను. ఈ కాలేజ్కి ఎందుకు వచ్చానరా దేవుడా అని నువ్వు ఏడ్చేలా చేస్తాను. ఇంకా నాకు ఈ చదువు వద్దు అని ఇక్కడి నుంచి నువ్వు పారిపోయేలా చేయకపోతే నా పేరు సమంతాయే కాదు. కొత్త పేరేం బాగుంటుందో ముందే సెలెక్ట్ చేసి పెట్టుకో, ఎందుకంటే నన్ను పంపించడం నీ తరం కాదు. ఎంత పొగరేదానికి, నీకే ఎదురు సమాధానం చెప్తుంది. చెప్పని, దానికి చెప్పుతో బుద్ధొచ్చేలా సమాధానం నేను చెప్తాగా? అక్క, అంత శ్రమ తీసుకుని ఆ రోడ్లో రుబ్బడం ఎందుకు? హాయిగా గ్రైండర్లో వేయొచ్చు కదా. వేయచ్చు, కానీ పప్పు ఇలా రోట్లో రుబ్బితేనే అట్లు రుచిగా వస్తాయి. కస్టమర్లు మనకి దేవుళ్ళు. మనం ఎంత కష్టపడైనా వాళ్ళు తృప్తిగా తినేలా చేయాలి, అంతే కదక్కా. అంజీ, నీకు మధ్య నోరు ఎక్కువైందిరా. నీ కష్టం చూస్తుంటే బాధ కూడా ఎక్కువైందక్క. మమ్మల్ని చేయనివ్వు. సరేలే, కానీ సరుకుల లిస్ట్ రాసావా? రాశానక్క. పల్లీలు 5 కిలోలు, పుట్నాలు 3 కిలోలు, మినప్పప్పు 10 కిలోలు, రవ్వ 1 బస్తా, పెసలు 15 కిలోలు. అక్క, ఏమైంది అక్క? అక్క, ఏమైంది అక్క? ఏం కాలేదురా, రుబ్బుతుంటే చెయ్యి నలిగింది అంతే. చెయ్యి నలిగితే ఏం కాలేదంటావేంటక్క? ఆ పప్పులాగే నీ చెయ్యి కూడా పిండి పిండి అయిపోయింది. అందుకే గ్రైండర్లో వేస్తే సరిపోయేది కదా. ఇంత చిన్న దెబ్బకే అంతలా అరవాలరా? దెబ్బ తగిలింది మా అక్కకి, బాధ మాకే ఉంటుంది. నువ్వులే, నేను రుబ్బుతాను. రే, నీకెందుకు శ్రమ? నువ్వు వెళ్ళి చదువుకో. ఇందులో శ్రమేమీ లేదు, నేను రుబ్బుతాను. నువ్వులే అక్క. వద్దు గోపి, ఈ బతుకు నాతోనే ఆగిపోవాలి. నువ్వు చెల్లి గొప్పగా బతకాలి. నువ్వు కలెక్టర్ అయ్యి కార్లల్లో తిరగాలి, అది నిన్ను చూడాలి.
అంతే కాని కలలో కూడా మీరు ఈ హోటల్లో పనులు చేయకూడదు. అది కాదక్క, అందరం చేసుకుంటేనే పని అవుతుంది. నువ్వు ఒక్కదానివే ఎంత పనిని చేస్తావు? అప్పుడప్పుడు హోటల్లో సాయం చేస్తున్నావు కదా, అది చాలు. నువ్వు వెళ్ళి చదువుకో. నిజంగా నేను చేయలేని రోజున నీ సాయం అడుగుతాను. అక్క గోపి, నొప్పి చూడు, తగ్గిపోయిందిలే. నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. అంజీ, నువ్వు వెళ్ళి సరుకులు తీసుకురాపో. ఈ మాత్రం దానికి ఈ బయట ప్రపంచంలో బతకడం ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఒంటరి వెంటమ్మా, నీకు ముగ్గురు పిల్లలున్నారు, మనం అందరం కలిసే ఉందాం. ఉత్తరాణి, నేనేంటో నీకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. మరీ ముఖ్యంగా గోపికి, తన తల్లి అంత కురాలు అని అస్సలు తెలియకూడదు. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.